నంబర్ కి మిస్ కాల్ ఇచ్చావా? భార్య భర్తల మధ్య ఉండాల్సిన ప్రైవసీ కాదు, ట్రాన్స్పరెన్సీ. నువ్వు ఏవైనా అనుకో. భగవంతుడా, ఆమె మా స్నేహం కాదో నాకు తెలియదు. నా కూతురికి పట్టిన గతి మాత్రం ఆమెకు పట్టకుండా కాపాడాల్సిన బాధ్యత నీదే స్వామి. మర్యాదగా జరిగిన నష్టానికి అన్యాయంగా ఇతని మీద చేయి చేసుకున్నందుకు నష్టపరిహారం చెల్లించకపోతే నువ్వు వెళ్తావు జైలుకి. సుహా నేత్రా. వాట్? ఆ స్నేహ నిన్ను అవమానించిందా? Yes. Yes. कथं चिद्भवति दृष्ट्यान काल परिदेवितुं इमं मुहूर्तं दुःखानां द्रक्षस्यन्तं अनिन्दिते. నీకు అప్పుడే చెప్పాను కదా, స్నేహ లాంటి అమ్మాయి ఇంకొక అమ్మాయి ఉంది అని. స్నేహని నేత్రాదేవిని పక్క పక్కనే నించోబెడితే ఎవరు ఎవరు కనిపెట్టడం చాలా కష్టం. నువ్వు చూసింది, గొడవ పడింది నేత్రాదేవితోనే, చెప్పండి. స్నేహ ఇంకా జైల్లోనే ఉంది మామ్, అందులో ఏం డౌట్ లేదు. ఏంటి స్నేహ పేరు వినిపిస్తోంది? ఓ, ఆంటీ వచ్చారా? నేనే పర్సనల్ గా వెళ్ళి దాన్ని జైల్లో చూశాను. ఇస్ ఇట్? అయినా నువ్వేంటి మామ్, యుఎస్ నుంచి రాగానే నీ కోడల గురించి అడగకుండా ఏమేమో మాట్లాడతావేంటి?
చూడు కంపవి. నా కోడలు ఇంత అందంగా ఉంది కదూ, అచ్చం లక్ష్మీదేవిలో ఉంది. నమస్తే ఆంటీ. ఓ స్వీట్, అందంలోనే కాదు అన్నక్కువలో కూడా నా కోడలు గొప్పదే. పెద్ద గొప్పలేరా. ఏం బా పవిత్ర, మా వాడు నిన్నేమన్నా ఇబ్బంది పెడుతున్నాడా? లేదంటీ, పెడితే చెప్పు, వీడి సంగతి ఇప్పుడే తేల్చేస్తాను. అరే సంజయ్, ఆ నవ్వు చూసావు సంజయ్? ఆ నవ్వుకే 1,00,000 రూపాయలు ఇచ్చేయచ్చు. అదే అంటారు కదా మిలియన్ డాలర్ స్మైల్ అని. నీ నవ్వు అంత విలువైందమ్మా అన్నట్టు. నీ ఇద్దరికి నేను దగ్గరుండి ఎలాగో పెళ్లి జరిపించలేకపోయాను, కనీసం ఆ శుభకార్యమైన నా చేతుల మీదుగా జరిపించాలనుకుంటున్నాను. నువ్వేమంటావు పవిత్ర? ఆంటీ, అది తనే ఉంటుంది. తను చిన్న పిల్ల, మనం ఏ నిర్ణయం తీసుకున్నా పిల్లల మంచి కోసమే కదా. అది మనం ఈ ఫస్ట్ నైట్ విషయాన్ని కొద్ది రోజులు వాయిదా వేద్దామా? ప్లీజ్. ఏమైందమ్మా? ఆంటీ, యునో మా మధ్య జరిగిన పెళ్లి నిజమైన పెళ్లి కాదు. పిచ్చి పిల్ల, మా వాడు చేసుకుని దొంగ పెళ్లే కాని వాడు వేసిన మూడు ముళ్ళు నీ అంత పవిత్రమైన అమ్మా. అది కాదంటే, యునో మీరన్న శుభకార్యం జరిగే ముందు నేను అజిత్ భార్యనని నలుగురికి తెలియాలని ఆశపడుతున్నాను. డిడ్ యు అండర్స్టాండ్ ఆంటీ? అంతేనా? ఓకే, జరిగిన పెళ్లిని మళ్లీ జరిపించలేం కాబట్టి నీ సంతృప్తి కోసం సాధ్యమైనంత త్వరలో రిసెప్షన్ ఏర్పాటు చేద్దాం. అందరి ముందు నువ్వే నా కోడలివని చెప్పుకుంటాను. ఓకేనా? నువ్వు నా కూతురు లాంటిదానివి. అమ్మా పవిత్ర, నాకు బాగా ఆకలిగా ఉంది, కాస్త త్వరగా. ఓ సారీ ఆంటీ, నేను అసలు మర్చిపోయాను. 2 మినిట్స్ వెయిట్ చేయండి, నేను రెడీ చేసి తీసుకొస్తాను. ఓకే.
రే ఏంట్రా ఇది దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మాయికి రాలనుకున్నాను కాదు ముండి ఘటమే సాధ్యమైనంత త్వరగా దాన్ని లొంగతి లేదంటే మొదటికే మోసం వస్తుంది సరేమో అన్నట్లు నేను బంగారు గుడ్లు పెట్టే నేత్రాదేవితో గొడవపడ్డానని నాకిప్పుడే అర్థమైంది నేను వెంటనే ఆ నేత్రాదేవిని కలవాలి ఇప్పుడా అవును వెంటనే అంటే కుదరదు మామ్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అపాయింట్మెంటా ఎస్ మామ్ తను ఆర్డినరీ ఫీమేల్ కాదు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ బట్ నో ప్రాబ్స్ మామ్ మెల్లగా నా దారిలోకి వస్తుంది మెల్లగా కాదజీ త్వరగా త్వరగా నీ దారిలోకి రావాలి నా ప్రయత్నంలో నేనున్నాను మామ్ వన్ మినిట్ Yes. Hello. Hi, Netra. How are you? Fine. Mere la unaru. Yeah, I'm fine. I'm great. Thank you. Annatu, ma mom US nunchi vacharu. Mimmalo sari chudalantunnaru. If you don't mind. Okay, but at present nenu busy ga unnanu. Okay. Free ga unnappudu nene call chestanu. Yeah, no problem. Appudu vachi kalavandi. I'll be waiting for your call. Okay. Huh? Bye. Thank you very much. Bye. Yes! Success! మనల్ని కలవడానికి నేత్రాదేవి ఒప్పేసుకుంది హాయ్ అండి ఏంటే నా కోసం చాలా సమయం వెయిట్ చేస్తున్నట్టును లేదు సార్ నేను ఇప్పుడే వచ్చాను చెప్పిన అమౌంట్ మొత్తం తీసుకొచ్చినావా తీసుకొచ్చాను లెక్క కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి సార్ పర్వాలేవా మనమంతా ఒకే ఊరి వాళ్ళం ఆ మాత్రం నమ్మకం లేకపోతే ఎట్లా అయినా ఇలాంటి విషయాల్లో ఎవరు చీటింగ్ చేయరయ్యా వాళ్ళు చీటింగ్ చేసిరనుకో నేను చీటింగ్ చేయాల్సి వస్తుంది అప్పుడు పని పూర్తి కాదు నువ్వు డబ్బులు మొత్తం ఇచ్చేసినావు కదా నీ పని పూర్తయినట్టే నువ్వు అడిగిన సిరీస్ లో నంబర్లు అన్నీ అరేంజ్ చేస్తాను సరేనా ఓకే సార్ కొంచెం లేట్ అవ్వకుండా చూడండి సార్ నేను చూసుకుంటాను అంతా వీఆర్ ఫ్రమ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ డిపార్ట్మెంట్ మిమ్మల్ని లంచం తీసుకునేందుకు అరెస్ట్ చేస్తున్నాం సార్ నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ సార్ లంచం తీసుకోవడం లేదు సార్ నాకు ఇవ్వాల్సిన పైసలు ఇచ్చిండు నా దగ్గర అప్పు తీసుకున్నాడు అంతే కావాలంటే ఆయన అడగండి
ఏసీరామ్. లేదు సార్, అతను అబద్ధం చెప్తున్నాడు. డబ్బులు ఇతనికిచ్చిన విషయం వాస్తవం సార్, కానీ నేను అప్పుగా తీసుకున్న డబ్బు కాదు సార్. ఇది నాకు ఫ్యాన్సీ నంబర్స్ కావాలని అడిగితే ఆయన లంచం అడిగారు సార్. నాకు వేరే దారి లేక డబ్బులు ఇచ్చాను సార్. ఇంతకు మించి నాకేం తెలియదు సార్. ఏ శ్రీరామ్, ఇట్లా మాట్లాడుతున్నా ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నా నీకు అర్థమవుతుందా? మిస్టర్ యాద్గరి, నో మోర్ డిస్కషన్. ఏదైనా ఉంటే ఆఫీస్కి వచ్చి చెప్పు. మిస్టర్, మీరు ఆఫీస్కి రావాలి. మీతో ఎంక్వైరీ చేయాల్సి ఉంది. అలాగే సార్. మిస్టర్ శ్యామ్, చూసారా ప్రసాద్ గారు, దొరికాడండి వీడు. లంచాలు తీసుకునేవాడుగా, వదిలిపెడతారా అని ఇంకా అరెస్ట్ చేస్తారు. లైసెన్స్ కని వెళ్ళానండి, 3000 అడిగాడండి వాడు. ఇలాంటి వాళ్ళకి అట్టాగే జరగాలండి. వీళ్ళందరూ లైఫ్లో బయటికి రాకూడదండి. వదలకూడదు, ఇలాంటి వాళ్ళని అస్సలు వదలకూడదండి. హే హే వాట్ డార్లింగ్, 1.5 hours అయింది నేను నీకోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నానో తెలుసా? కొత్త కార్ కూడా తీసుకొచ్చాను నీకోసం అని. ఎప్పుడు వస్తావు? మీ ఫాదర్కి ఏదో ఒకటి చెప్పేసిరా. మనం రిటా రిటా, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. ఓకే, తర్వాత కాల్ చేస్తాను. బాయ్. బాగున్నావా? ఏంటి అలా చూస్తున్నావు? ఆర్టీఓ యాదగిరి లంచం తీసుకున్నాడు, అరెస్ట్ అయి లోపలికి వెళ్తున్నాడు.
పాపం చేసేవాడు ఎవడైనా సరే చివరికి ఇంతే. ఇదే గతి పడుతుంది. అందులోను కట్టుకున్న భార్యకి ద్రోహం చేశాడు, మరో పెళ్లి చేసుకున్నాడు. ఇలాంటి వాడు ఎవరినైనా సరే ఆ దేవుడు ఊరికే వదిలిపెట్టాడు. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? నేనెవరి గురించి మాట్లాడుతున్నానో నీకు తెలీదా? లేకపోతే తెలిసే నటిస్తున్నావా? చూస్తూ ఉండ జయ్, చివరికి నీకు ఇదే గతి పడుతుంది. ఇలాంటి తప్పు ఎందుకు చేశావురా అని నువ్వు జీవితాంతం కుమ్మిలి కుమ్మిలి ఏడ్చే రోజు తొందరలోనే ఉందా జయ్? రోజులు లెక్క పెట్టుకో. ఏంట్రా ఊరుకు నీకు రెచ్చిపోతున్నా? నువ్వు గురించి తెలిసే ఇలా మాట్లాడుతున్నావా? ఈ బెదిరింపులు ఇంకెవరి దగ్గరైనా పెట్టుకో, నా దగ్గర కాదు. చూసావుగా, ఆ యాదగిరి కూడా ఇలాగే ఎగిరాడు. చివరికి వాడి పరిస్థితి ఏమైంది? అదే పరిస్థితి నీకు కూడా. ఆ సెల్ ఫోన్ లో వీడియో క్లిప్ దొరకాలి. అజయ్ ని అరెస్ట్ చేయాలి. నీ మొక్కం చూసి సంవత్సరం పైనే అయింది కదయ్యా. నువ్వు మా అమ్మవి కాదా?